మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో బాగ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ సాహిత్య ఇన్ఫ్రా మోసం పద్దెనిమిది వందల కోట్లు సిపిఎస్ ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరుపుతాం సాహితీ సంస్థ ఆస్తులను అటాచ్ చేస్తాం బాధితులందరికీ కూడా న్యాయం జరిగేలా చూస్తాం హైదరాబాద్ క్రైమ్స్ జాయింట్ సిపి రంగనాథ్ ఫ్రీ లాంచ్ ప్రాజెక్టుల పేరుతో వేల మంది వినియోగదారుల పుట్ పుట్టి ముంచిన సాహితీ ఇన్ఫ్రా ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మోసం విలువ పద్దెనిమిది వందల కోట్లుగా ఉంటుందని హైదరాబాద్ సిపిఎస్ క్రైమ్స్ జాయింట్ కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాజెక్టును ప్రారంభించిన సాహితీ ఎండి భూదాటి లక్ష్మీనారాయణ రెండు వేల ఇరవై రెండు కల్లా ప్లాట్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అయితే నిర్మాణాల్లో అడుగు ముందుకు పడకపోవడంతో రెండు వేల ఇరవై రెండు జనవరి ఎనిమిదిన యశ్వంత్ కుమార్ అనే వినియోగదారుడు సిపిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ తర్వాత బాధితులు సిపిఎస్ కు వరుస వరుసగట్టారు సుమారు మూడు వందల మంది బాధితులు తమకు న్యాయం చేయాలంటూ సిపిఎస్ ఎదుట ధర్నా చేశారు పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు నత్త నడకన సాగుతోంది ఇటీవల ఐపీఎస్ బదిలీలో భాగంగా సిపిఎస్ క్రైమ్స్ జాయింట్ సిపిగా బాధ్యతలు చేపట్టని చేపట్టిన ఏవి రంగనాథ్ పెండింగ్ కేసులపై దృష్టి సారించారు సో ఈ క్రమంలో ఇవన్నీ కూడా బయటపడ్డాయి సాహితి గత కొంత కాలంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా దీని అరాచకాలు అంతా ఇంత కాదు అండ్ ఈ కన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళు చెరువులను కబ్జా పెట్టి సో ఎంఆర్ఓలను వాళ్ళను వీళ్ళను మేనేజ్ చేసి సో చెరువులను కబ్జా పెట్టి ఆ చెరువులలో బిల్డింగ్లు కట్టి ఆ అమాయకులను చేస్తూ ఉన్నారు తక్కువ ధరలకే ఇచ్చి కలర్ఫుల్ బ్రౌజర్లు అవిగో చూసిరా ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉన్నట్టు ఉంటుంది అట్లా కడతాం మేము మాతో మామూలుగా ఉండదు ఇట్లాంటి డైలాగులు చెప్పి కలర్ఫుల్ బ్రౌజర్లను ఒక గ్రాఫిక్ డిజైనర్ తోటి అందంగా డిజైన్ చేయించేసి ఇగో అదిగో ఇల్లు గిట్లనే ఉంటుందని చెప్పి నోట్లో బందర్ లడ్డు పెట్టారు సో ఇక్కడ ఎవరిది తప్పు అని మనం అనుకుంటే మోసం చేసేటోడిది తప్ప మోసపోయేటోళ్ళది తప్ప అంటే ఖచ్చితంగా ఈ రోజులో రివర్స్ అయింది అరే మోసపోయేటోడిది తప్పు కాదయ్యా మోసం చేసినోడిదే మోసం చేసినోడిది తప్పు కాదయ్యా మోసపోయేటోడిదే తప్పు అంటారు ఈ రోజుల్లో మరి నువ్వేం చేసిన నేను చెప్పినా నువ్వు ఎందుకు నమ్మినో అని చెప్పి రివర్స్లో ఇటువంటి వాళ్ళు రివర్స్లో అడుగుతా ఉన్నారు క్వశ్చన్స్ సో ఒక ఒక చీర కొంటేనే ఒక డ్రెస్ కొంటేనే కుటుంబానికి ఇంట్లో సోఫా కొంటేనే పది రకాల షాప్లో తిరుగుతాం మనం అటువంటిది ఒక ఫ్లాట్ కొంటున్నప్పుడు ఒక ఫ్లాట్ కొంటున్నప్పుడు మరి అది చెరువులో ఉందా వాడు మంచోడా ముంచటోడా వాడు వెనకాల రాజకీయ నాయకుడు ఉన్నాడా దందాలు ఎవ్వడం చేపిస్తుండ రేపు రోజున మన డబ్బులు మనకు ఇస్తుండ్రా ఇవన్నీ మాట్లాడాలంటే ఒకటా రెండా వంద డౌట్లు మనం ఆలోచించాలి కదా సార్ సో దయచేసి ఈ ప్రభుత్వం మరి వీళ్ళకి ఈ బాధితులందరికీ కూడా న్యాయం చేయాలి వాళ్ళు పెట్టిన డబ్బులన్నీ కూడా కక్కించే ప్రయత్నం చేయండి ఇటువంటి వారిని మాత్రం వదలద్దు అని చెప్పి మరొకసారి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను